మంచి నవలలు కావాలంటే తప్పకుండా శ్రీకాదాసుదా ఛానల్ని లైక్ చేయండి. అరుణతార ఆడియో నవల 16వ ఎపిసోడ్. ఈ నవలని రాసిన వారు శ్రీ శాతవాహన గారు. నేను మంత్రి దయాకరం గారి భార్యని. ఆమె నెమ్మదిగా చెప్పింది. అరుణతార ఉలిక్కి పడింది. కరుణామయ తిరిగి చెప్పనారంభించింది. నా తండ్రి ఒక స్వతంత్ర సమర యోధుడు, దేశభక్తుడు. నాలో ఆయన రక్తమే ప్రవహిస్తోంది. మా నాన్న స్వయాన మేనల్లుడు దివాకరం. నిజం చెప్పాలంటే మా నాన్నకున్న పేరు ప్రఖ్యాతులతోనే అతడు ముందు ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మినిస్టర్ అయ్యాడు. అయితే మా నాన్న ఎంతటి నిజాయితీపరుడో దివాకరం అంత అవినీతిపరుడని నాకు తెలిసేలోగానే అతనితో నా పెళ్లి జరిగిపోయింది. నాకు కూతురు పుట్టింది. దేశభక్తుడైన మా నాన్న దివాకరం అవినీతి పనులు చూసి తట్టుకోలేక గుండెపోటొచ్చి మరణించాడు. మా నాన్న చనిపోగానే నేను దయాకరంను అవినీతి ఆపమని హెచ్చరించాను. కానీ అతడు లెక్క చేయలేదు. అలాంటి వాతావరణంలో ఉంటే నా కూతురు పాడైపోతుందని ఆమెను చిన్నప్పుడే నా మమకారాన్ని చంపుకుని బోర్డింగ్ స్కూల్లో చేర్పించాను. తర్వాత దివాకరంకు ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని అతడి అవినీతికి తగిన సాక్ష్యాధారాలతో ఒక ఫైల్ తయారు చేసి ఓ రోజు అతడికి చూపించి బెదిరించాను. అతడు వెంటనే తన అవినీతిని ఆపకపోతే ఆ ఫైల్ను సిబిఐకి ఇస్తానని చెప్పాను. ఆ రోజు నా సాహసం చూసి దివాకరం బెదిరిపోయాడు. మారిపోయినట్టు నటించాడు. నేను ఎంతో ఆనందించాను. కానీ నా ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఒకరోజు ఒక స్త్రీ మా ఇంటికి వచ్చింది. దివాకరంను ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని, గర్భవతిని చేసి వదిలివేశాడని, మళ్ళీ ఆమె మొహం చూడటం లేదట. ఆమె వచ్చి అన్ని విషయాలు నాకు చెప్పింది. ముందు దివాకరం బుకాయించబోయాడు. కానీ ఆమె తన పెళ్లి ఫోటోలు దివాకరం రాసిన ఉత్తరాలు చూపించగానే నోరు మూసుకున్నాడు. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ నా బెడ్రూంలోకి తీసుకుని ఆమెను రివాల్వర్తో షూట్ చేశాడు. 6 మాసాల గర్భవతి అక్కడికక్కడే చచ్చిపోయింది. నేను కొయ్యబారిపోయాను. నా భర్త అని కూడా చూడకుండా అతడిని పోలీసులకి పట్టించాలని అనుకున్నాను. కానీ ఆలోగానే అతడు పోలీసులకు ఫోన్ చేసి నన్ను అరెస్టు చేయించాడు. ఇన్స్పెక్టర్ జంబులింగం సాయంతో ఆ హత్య నేనే చేశానని కోర్టులో నిరూపించాడు. ఆమె నా సవతిగా వస్తుందన్న ద్వేషంతోనే నేను ఆమెను కాల్చి చంపానని కోర్టు నమ్మి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇవి మా కథలు. ఇక ఈ జైల్లో ఉన్న వాళ్ళ కథలు అన్నీ హృదయ విదారకమైనవే. మన దేశంలో ఉన్న చాలా జైళ్లలో నరక యాతన అనుభవిస్తున్న స్త్రీల్లో ఎక్కువ భాగం స్త్రీలే. ఏ నేరము చేయని వారే స్త్రీలుగా పుట్టడమే వాళ్ళు చేసిన ఏకైక పెద్ద నేరం. అది వారి పాపం. అదే వారి పాపం. నిరాశ్రయులైన వారు, మగవాడి హింసలు తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయిన వారు, మగవారి తప్పులకు సాక్ష్యం చెప్పమని బలవంతంగా జైళ్లలో పెట్టబడిన వారు, ఇలా ఎంతోమంది ఎలాంటి నేరమూ చేయకుండానే చెరసాలలో మగ్గుతున్నారు. ఒకవేళ నేరం చేసిన మగ నేరస్తులకు స్త్రీ నేరస్తులకు చాలా తేడా ఉంది. స్త్రీ ఎంత దృఢమైన మనస్తత్వం కలదైనా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోలేదు. అందులోనూ జైలు జీవితాన్ని మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనూ స్త్రీ తట్టుకోలేదు. స్త్రీ శరీరమే ఆమెకు పెద్ద శిక్ష. అది ఒకరోజుతో తీరే శిక్ష కాదు. ఒకసారి జైలులో పడ్డాక నేరం చేసినా చెయ్యకపోయినా శిక్ష ఒకటే, నరకయాతన ఒకటే. జైళ్లలో అన్యాయంగా మగ్గుతున్న స్త్రీలను గురించి, వాళ్ల సమస్యలను పరిష్కరించడానికి మన ప్రభుత్వం విఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో ఒక సంఘాన్ని నియమించింది. ఆ సంఘం భారతదేశంలో ఉన్న జైళ్లన్నీ అక్కడ నరకయాతన పడుతున్న స్త్రీల గురించి సమగ్రమైన నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక చదివితే ఎంతటి కాఠిన్యం కలవారి గుండెనా కరగాల్సిందే. బయటకు వెళ్ళి నిరపరాధులైన స్త్రీలను జైళ్లకు పంపిన మగవాళ్లకు బుద్ధి చెప్పాలి. అందరినీ జైల్లోంచి బయటకు విడుదల చేయించాలి అంటే నేను బయటికి వెళ్ళాలి. కానీ ఎలా?
ఎలా ఏదో మంత్రం జపిస్తున్నట్టు అంది కరుణామయ. జైల్లోంచి తప్పించుకోవడం అంటే గుర్తొచ్చింది మనతో పాటు ఖైదీగా ఉన్న ఒక స్త్రీని ఈ జైల్లోంచి తప్పించడానికి దావుద్ ఖాన్ అనే బొంబాయికి చెందిన స్మగ్లర్ కుడిభుజం శివరాజ్ ఒక పథకం తయారు చేశాడు. హఠాత్తుగా చెప్పింది సరోజిని. వాట్, మళ్ళీ చెప్పు అడిగింది అరుణతార. సరోజిని తెచ్చిన ప్లాన్ గురించి వాళ్లకు చెప్పింది. ఆ ప్లాన్ ఇప్పుడు ఎక్కడుంది? ఇదిగో నా దగ్గరే ఉంది అంటూ ఆ ప్లాన్ కాగితాలు తీసి విమలకు అందించింది సరోజిని. ఆమె తన సెల్లోంచి అరుణతార సెల్కు వచ్చేటప్పుడు తిరిగి దాచుకుని వచ్చింది. అక్టోబర్ 2 మణి అలియాస్ అమీనా జైల్లోంచి తప్పిస్తారు. అక్టోబర్ 2 ఇంకెన్నాళ్ళుంది? ఆత్రంగా అడిగింది అరుణతార. సరిగ్గా 1 వారం రోజులుంది చెప్పింది సరోజిని. అమ్మా అరుణతార, నువ్వు జైల్లోంచి తప్పించుకోవడం దొంగతనంగా కాదు, చట్టబద్ధంగా జరిగే ఒక ప్లాన్ నేను చెప్తాను. నువ్వు సాహసవంతురాలివి కనుక దాన్ని ఆచరణలో పెట్టు. మన ప్రయత్నం ఫలిస్తే నువ్వు బయటకు వెళ్ళి మా అందరి తరఫున పోరాడు చెప్పింది కరుణామయ్యి. అరుణతార ఆమె వైపు ఆర్తిగా చూసింది. ఆ ప్లాన్ ఏంటో చెప్పమ్మా, నేను బయటకు వెళ్ళడం అంటూ జరిగితే నా ప్రాణాలు దారపోసి మీ అందరి కోసం పోరాడతాను, ఇది నా ప్రతిజ్ఞ, దృఢస్వరంతో పలికింది అరుణతార. కరుణామయ్యి చెప్పసాగింది. లా మినిస్టర్ దివాకరం లంచగొండి దుర్మార్గుడు అవకాశవాది, తన దారికి అడ్డు వస్తున్నారంటే ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు, ముఖ్యంగా అతడికి స్త్రీలంటే ఎంతమాత్రం గౌరవం లేదు. దివాకరం తన జీవితకాలంలో ఎందరో స్త్రీలను మోసం చేశాడు. కృష్ణారామం ఆశ్రమంలోని అమ్మాయిలను, చివరకు జైల్లోని ఖైదీలను కూడా దివాకరం అనుభవించాడు. ఆడదంటే అనుభవించేసి అవతల పారేసే వస్తువని అతడి నమ్మకం. కానీ విచిత్రం ఏమిటంటే ఆడవాళ్లను అంత చులకనగా చూసే దివాకరంకు తన కూతురు స్వర్ణ అంటే పంచమహాప్రాణాలు. స్వర్ణ కన్న తల్లి తన సహధర్మచారిణిని నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపిన దివాకరం స్వర్ణ మీద మాత్రం ఏగవాలనివ్వడు. ఆమె ఏది కోరినా కాదనలేడు. అలాగే స్వర్ణ కూడా తండ్రంటే మహాప్రాణం, తల్లి అంటే ద్వేషం. దివాకరం కరుణామయ్య గురించి స్వర్ణకు అబద్ధపు కథ అల్లి చెప్పాడు. అంతేకాదు ఆమె చనిపోయిందని మరొక పెద్ద అబద్ధం కూడా ఆడాడు. దాంతో స్వర్ణ తల్లిని తండ్రిని ఇద్దరిని తండ్రిలోనే చూసుకుంటోంది. తల్లి జ్ఞాపకాలు ఆమె హృదయంలోంచి చెరిగిపోలేదు. అయినా తల్లిని గురించి ప్రస్తావన తండ్రి దగ్గర తీసుకురాదు. అలా చేస్తే తండ్రి బాధపడతాడని, తన తండ్రి చాలా మహోన్నతుడని ఆమె భావిస్తోంది. ఆ రోజు స్వర్ణ పుట్టినరోజు. అయినా ఇంట్లో పెద్ద హడావిడి ఏమీ లేదు. అందుకు కారణం స్వర్ణ. ఆమెకు బర్త్డే ఫంక్షన్లు హడావిడి అస్సలు నచ్చదు. ఆమె కోరికతో 1 కోటి రూపాయల ఖర్చుతో బర్త్డే ఫంక్షన్ అరేంజ్ చేయగల శక్తి ఉన్న దివాకరం కూతురి అభిరుచి మేరకు ఆమెకు నచ్చిన అతి సాధారణమైన పంజాబీ డ్రెస్సు, ఒక చిన్న కేకు మాత్రం తెప్పించాడు. ఆ రోజు ఫంక్షన్లో ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్లు తండ్రి తప్ప మరెవరూ లేరు. స్వర్ణ ఆ రోజు కొనుక్కున్న డ్రెస్ ధరించి హాల్లోకొచ్చింది. దివాకరం సోఫాలో కూర్చుని ఏదో ఫైల్ చూస్తున్నాడు. స్వర్ణ వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించింది. దివాకరం కూతుర్ని ఆప్యాయంగా హక్కున చేర్చుకొని నుదురిని చుంబించాడు. బేబీ, నువ్వు నాకు ఒక్కగాను ఒక్క కూతురువి, మనకా బోలెడంత ఆస్తి ఉంది. అయినా నీ పుట్టినరోజుకి అయినా ఖర్చు ఎంతో తెలుసా? 500. మరీ ఇంత సింప్లిసిటీనా? మన దగ్గరున్న డబ్బంతా ఏం చేసుకుందాం మనం అని అడిగాడు తండ్రి. నాన్న, పుట్టినరోజు పండగ విషయంలో నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. న్యాయబద్ధమైన పోరాటంలో జీవితంలో ఎంతో సాధిస్తే తప్ప ఘనంగా పుట్టినరోజు జరుపుకోకూడదని నా నమ్మకం. ఇప్పటి వరకు నేను సాధించింది ఏమీ లేదు. ఇక డబ్బు మాట అంటావా, మన దగ్గర ఉన్న డబ్బుతో మనం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. పుట్టినరోజు పేరుతో 1000 లక్షలు తగిలేసే బదులు ఆ డబ్బు పేదవాళ్ళకిస్తే ఎందరి జీవితాలు బాగుపడతాయో. మన సంపదను మన ఆనందం కంటే ఎదుటివాడికి పంచడంలో ఉన్నంత తృప్తి మనమొక్కళ్ళమే అనుభవించడంలో ఉండదు. మనిషిగా పుట్టినాడు సాటి మనిషికి ఉపయోగపడాలి, తోటి మనిషి కన్నీళ్లను తుడవాలి. మన జాతికి ద్రోహం తలపెడుతున్న సంఘ ద్రోహులకు వ్యతిరేకంగా పోరాడాలి అని ఆవేశంగా చెప్పుకుపోతోంది స్వర్ణ.
ఆమె అలా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఆమె వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు దివాకరం. స్వర్ణ కళ్ళల్లో, స్వర్ణ మొహంలో కరుణామయ ప్రతిబింబాలు, ఆమె ఆశయాల తోరణాలు, ఆదర్శాలు విద్యుత్ దీపాల్లాగా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం భయంతో కంపించిపోయాడు. రూపంలోనే కాదు, గుణంలో కూడా స్వర్ణ నూటికి నూరిపాళ్ళు కరుణామయ వారసురాలు. కరుణామయని తను వదిలించుకున్న ఆమె ఆదర్శాలు మాత్రం స్వర్ణ రూపంలో అతడి పక్కనే ఉన్నాయి, అతడి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నాయి. అవే మాటలు కరుణామయ మాట్లాడి ఉంటే దివాకరం సహించి ఉండేవాడు కాదు. స్వర్ణ మాట్లాడుతూ ఉంటే అతడు నోరు మెదపలేకపోయాడు. అది సరే బేబీ, నీ సిద్ధాంతాలు, నీ ఆశయాలు మంచివే, కానీ తండ్రి హృదయం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా. పుట్టినరోజు ఘనంగా జరపాలని అనుకుంటాడు, ఎన్నో కానుకలు నీకు ఇవ్వాలని అనుకుంటాడు అని దివాకరం ఇంకా ఏదో చెప్పబోయాడు. స్వర్ణ అతని మధ్యలోనే ఆపేస్తూ, నేను ఇవాళ నేను దగ్గర నుంచి ఒక కానుక అడగాలనుకుంటున్నాను నాన్న. మరి నేను అడిగింది కాదనకుండా ఇస్తావా అని అడిగింది స్వర్ణ. తప్పకుండా అమ్మా, నువ్వు ఏం అడిగితే అది ఇస్తాను, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు దివాకరం. అయితే నేను ఒక వార పత్రిక ప్రారంభించాలని అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి జర్నలిజం అంటే ఇష్టం. నా మనసులోని ఆశయాలు, ఆదర్శాలు నలుగురికి చాటి చెప్పడానికి, ముఖ్యంగా ఈ పురుష దురహంకారం నుంచి సమాజంలో స్త్రీజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి, స్త్రీ జాతికి ఒక నూతన ఉత్తేజాన్ని అందించడానికి ఒక వారపత్రిక ఉంటే మంచిది, అదే మంచి సాధనమని చెప్పింది స్వర్ణ. ఇదంతా ఎందుకమ్మా? నీకు ఏ పని నచ్చితే ఆ పని చెయ్యి, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో అన్నాడు దివాకరం. నాకు నీ డబ్బు వద్దు నాన్న, చటుక్కునంది ఉలిక్కి పడ్డాడు దివాకరం. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. తనది పాపిష్టి సంపాదన, తన దుర్మార్గం కూతురికి కూడా తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ, అమ్మా నువ్వు అంటున్నది ఆపి మాట్లాడలేకపోయాడు. అప్పుడు చూసింది స్వర్ణ. ఆమె వెంటనే తను చేసిన పొరపాటేమిటో అర్థమైంది. ఓ నాన్న, నువ్వు ఒట్టి పిచ్చివాడివి, అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం అంటూ అతడికి దగ్గరగా జరిగి కూర్చుంది. నాకు నీ డబ్బు వద్దు అంటే నేను మరో ఉద్దేశంతో అనలేదు, నువ్వు డబ్బు సంపాదించావు, అందుకు నువ్వు ఎంతో కష్టపడి ఉంటావు, ఎంతో థ్రిల్ని అనుభవించి ఉంటావు. నాకు కూడా ఆ థ్రిల్ దక్కాలంటే నేను స్వతంత్రంగా డబ్బు సంపాదించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, అప్పుడే నీకు నాకు ఇద్దరికి గౌరవం లభిస్తుంది, ముఖ్యంగా నాకు ఎంతో తృప్తి లభిస్తుంది. అలా కాకుండా నీ డబ్బుతో పత్రిక ప్రారంభించానే అనుకో, నాకు థ్రిల్ దొరకదు, బాధ్యత తెలిసి రాదు, ఎంతో కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేమన్న నిజం తెలిసి రాదు, శ్రమలో విజయం ఉంది అని చెప్పింది ఆమె. ఆ మాటకి ఎంతో ఆనందించాడు దివాకరం. నాన్న నిన్ను నేను బాధ పెట్టానా? తండ్రి భుజం పట్టుకుని ఊపుతో అడిగింది స్వర్ణ. నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు నాన్న అని బ్రతిమలాడుతూ అంది. చచ్చా, అదేం మాటమ్మా, నువ్వు నన్ను బాధ పెట్టడం ఏమిటి అన్నాడు. మరైతే అలా కూర్చుండిపోయావేంటి నాన్న? ఓ అదా నీ డౌటు, అందు కారణం నీ వ్యక్తిత్వం. ఇంత చిన్న వయసులో ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడే నిన్ను చూస్తే ఆశ్చర్యపోతున్నాను తల్లి, ఇంత గొప్పగా మాట్లాడుతుంది నా కూతురేనా అని కొద్దిగా షాక్ కూడా అయ్యాను అంటూ తృప్తిగా కూతురు వైపు చూశాడు. స్వర్ణ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. ఆ సమయంలో అతను చెప్పింది పూర్తిగా నిజం కాదని ఆమె గ్రహించలేకపోయింది. నిజానికి దివాకరం స్వర్ణ వ్యక్తిత్వం చూసి ఎంతగా తృప్తి చెందాడో అంతరంగంలో అంతగా కంపించిపోయాడు. మనిషి అనేవాడు ఎవరితో అబద్ధాలు చెప్పినా తన అంతరాత్మతో మాత్రం అబద్ధం చెప్పలేడు. తన అసలు రూపం ఏమిటో దివాకరానికి తెలుసు. తను చాలా ఉత్తముడని కూతురు భావిస్తోందని కూడా అతనికి తెలుసు. ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న స్వర్ణ ఏ రోజైనా తన నిజస్వరూపం తెలుసుకుంటే తనకు ఎదురు తిరుగుతుంది, అప్పుడు తనేం చేస్తాడు? కొన్ని సంవత్సరాల క్రితం అతడికి అదే పరిస్థితి ఎదురైంది. ఆ రోజు స్వర్ణ స్థానంలో కరుణామయ ఉంది. అయితే ఆ రోజు తను కరుణామయని నిర్దాక్షిణ్యంగా దారి తొలగించేశాడు. ఆ రోజు తనను కరుణామయ్య ఎలా నిలదీసిందో
అదే విధంగా స్వర్ణ తనను అలాగే నిలదీస్తే స్వర్ణని కూడా అంతే నిర్దాక్షిణ్యంగా తన దారి నుంచి తొలగించుకోగలడా? ఆ ఆలోచన రాగానే దివాకరం భయంతో కంపించిపోయాడు. ఆశ్చర్యం, ఒక చెడు ఆలోచనకు దివాకరం భయపడ్డం మొదటిసారి, ఆఖరిసారి అదే. తను స్వర్ణను మట్టు పెట్టలేడు, అడ్డు తొలగించలేడు, కనీసం ఆమె కోరికను వారించనూ లేడు. అంటే తనింట్లోనే ప్రహ్లాదుడిలాగా జన్మించింది స్వర్ణ. అది ఆయుధం చేపట్టకుండా తన ప్రాణాలు తోడేయగల ప్రియమైన శత్రువుగా స్వర్ణ మారుతుందా? దివాకరం ఆపి ఆలోచించలేకపోయాడు. తన ఆలోచనలకు బలవంతంగా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే వెంటనే పత్రిక పేరు నిర్ణయించుకొని, నా నుంచి నీకేవిధమైన సహాయం కావాలో చెప్పు, తండ్రిగా కాక ఒక ఫ్రెండ్లాగా నీకు కావాల్సిన సహాయం చేస్తాను, వీలైనంత ప్రశాంతమైన స్వరంతో చెప్పాడు దివాకరం. ఆల్ రైట్ డాడీ, పత్రిక పేరు నిర్ణయం జరిగిపోయింది. ఏంటమ్మా అది? ఆదిశక్తి, చెప్పింది స్వర్ణ. ఉలిక్కిపడ్డాడు దివాకరం. ఇంకొకసారి ఆదిశక్తి, ఆదిశక్తి, ఎవరో అతని అంతరంగంలో నిలబడి అరుస్తున్నట్టు అనిపించింది. ఆ ఘోష వెనక లీలగా కరుణామయ రూపం కనిపించింది. పేరు చాలా బాగుంది, దివాకరం తేరుకుంటూ అన్నాడు. ఇక సహాయం సంగతికొస్తే మీరు నాకు ఒకటి కాదు రెండు సహాయాలు చేయాలి. మొదటిది స్త్రీశక్తి విభాగం కింద బ్యాంక్ లోన్ ఇప్పించాలి. ఏదైనా పెద్ద పత్రిక ఆఫీస్లో 10 రోజులు నేను పత్రికకు సంబంధించిన అన్ని విభాగాలు చూడాలి. అందుకు మీరు ఏదో ఒక పత్రిక ఆఫీసు యజమానికి చెప్పి అనుమతి ఇప్పించాలి, చెప్పింది స్వర్ణ. ఆమె మాటలు పూర్తి కాకముందే దివాకరం ఫోన్ అందుకున్నాడు. ఒక నెంబర్ డయల్ చేసి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి లోన్ ఏర్పాటు గురించి చూడమని చెప్పాడు. వెంటనే స్వర్ణను తన దగ్గరకు పంపించమని అవతల నుంచి సమాధానం వచ్చింది. ఒక ఫోన్ కాల్తో ఆ పని అయిపోయింది. వెంటనే దివాకరం మరొక నంబర్కు డయల్ చేశాడు. అవతల నుంచి నేటి భారతం పత్రికా యజమాని లైన్లోకి వచ్చాడు. వెంటనే స్వర్ణను పంపమని అవతల నుంచి సమాధానం వచ్చింది. అమ్మా, నువ్వు కోరిన 2 కోరికలు తీర్చేశాను, చెప్పాడు అతను. థ్యాంక్ యూ నాన్న, మెరుస్తున్న కళ్ళతో చెప్పింది స్వర్ణ. తర్వాత ఆమె ఆ రోజు తెప్పించుకున్న చిన్న బర్త్డే కేక్ కట్ చేయడం కోసం హాల్లో ఉన్న పెద్ద టేబుల్ దగ్గరకు నడిచింది. దివాకరం, ఆ ఇంట్లో నౌకర్లందరూ ఆమెను అనుసరించారు. స్వర్ణ కేక్ కట్ చేసింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో నిలబడి ఎవరో చప్పట్లు కొడుతున్న శబ్దం వినిపించింది. అందరూ హఠాత్తుగా అటు తిరిగి చూశారు. గుమ్మంలో కృష్ణారామ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక 25 ఏళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. ఓ కృష్ణారామం, రావయ్యా రా, అనుకోకుండా మంచి సమయానికి వచ్చావు రా, అన్నాడు దివాకరం. అయిన వాళ్ళు ఎప్పుడూ అసలు సమయానికే వస్తారు, రావాలి కూడా, అంటూ అతను స్వర్ణ దగ్గరకు వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ స్వర్ణ అంటూ అభినందించాడు. తర్వాత తన పక్కనే ఉన్న యువకుణ్ణి, నా కొడుకు వినోద్. కృష్ణారామం తన కొడుకును పరిచయం చేశాడు. ఢిల్లీలో చదువుతున్నాడని చెప్పావు ఇతనే కదా? దివాకరం వినోద్ను విష్ చేస్తూ అడిగాడు. అవును అంకుల్, నేను కంప్యూటర్ MSc పూర్తి చేసి వచ్చాను, వినయం అభినయిస్తూ చెప్పాడు వినోద్. దివాకరం గారు, మా వాడు పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటున్నాడు, అందుకు మీ ఆశీస్సులు కావాలి, చెప్పాడు కృష్ణారామం. అతను నీ కొడుకు కావడం, నేను ఆశీస్సులు అందించకపోవడమోనా? అతను పెట్టబోయే ఇండస్ట్రీ విషయంలో అతనికి నా సహకారం పూర్తిగా ఉంటుంది, అన్నాడు దివాకరం. అతనికి మీ ఆశీస్సులు కావాల్సింది ఇండస్ట్రీ విషయంలో కాదు, వెంటనే అన్నాడు కృష్ణారామం. మరి? ఆశ్చర్యపోతూ వాళ్ల వైపు చూశాడు దివాకరం. మా వాడు ఓ ఇంటివాడయ్యే విషయంలో మీ ఆశీస్సులు కావాలి, కృష్ణారామన్ చెప్పాడు. ఓ, పెళ్లి విషయంలోనా? మంచి అమ్మాయిని చూసుకోమని, నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, నవ్వుతూ అన్నాడు దివాకరం. మీ అమ్మాయి స్వర్ణ ఉండగా మావాడు వేరే అమ్మాయిని వెతుక్కోవడం ఎందుకు దివాకరం గారు? పెద్ద పెట్టును నవ్వుతూ అన్నాడు కృష్ణారామం. కృష్ణారామం హాలు దద్దరిల్లిపోయేలాగా అరిచాడు దివాకరం. దివాకరం ఎప్పుడు అంత కోపంగా ఉండగా అక్కడ ఎవరూ చూడలేదు. ఆ అరుపుకు కృష్ణారామం కూడా అదిరిపోయాడు. కానీ వెంటనే సర్దుకున్నాడు. దివాకరం గారు,
మీకు స్వర్ణ ఒక్కగానొక్క కూతురు, నాకు మావాడు ఏకైక వారసుడు. వీళ్ళిద్దరిని దంపతులను చేసి మనం ఆశీర్వదిస్తే ఎంతో బాగుంటుందని, అందుకు మీరు వెంటనే అంగీకరిస్తారని నేను వచ్చాను, తాపీగా చెప్పాడు కృష్ణారామం. అది విన్న దివాకరం పొంగుకొస్తున్న ఆగ్రహాన్ని అదుపులో చేసుకుంటూ స్వర్ణవైపు తిరిగి, అమ్మా స్వర్ణ, నిన్ను నేటి భారతం పత్రిక ప్రొప్రైటర్ వెంటనే రమ్మన్నాడు, వెళ్ళి ఆయన్ని కలుసుకో అని చెప్పాడు. స్వర్ణ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వర్ణ వెళ్ళిపోగానే దివాకరం ఆగ్రహంతో ఎర్రబారిన కళ్ళతో కృష్ణారామం వైపు తిరిగాడు. చూడు కృష్ణారామం, వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ కావాలి. అమ్మాయిలను సప్లై చేసుకుని బ్రతికే బ్రోకర్వైన నీతో నేను బియ్యానికి అంగీకరిస్తానని ఎలా ఆశించావు? అతడు ఆ మాట అనగానే వినోద్ ఉలిక్కి పడ్డాడు. అరుణ తార ఆడియో నవల 16వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో వినోద్ ఎందుకు ఉలిక్కి పడతాడు, కృష్ణారామానికి దయాకరానికి విరోధం ఏర్పడుతుందా ఈ సంఘటనతో, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఆడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.